తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నీకు నేనున్న నవల వింటున్నామండి రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు ఇక ముగింపుకొచ్చేసాము వచ్చేసాము ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందామండి ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ముందు మధురమ ఇక్కడున్నట్లు మనోహర్కి ఫోన్ చేయాలి శంకర్ నా సెల్లో బ్యాలెన్స్ లేదు ఒకసారి నీ సెల్ ఇవ్వు మనోహర్కి ఫోన్ చేస్తాను అంటూ శంకర్ సెల్ ఫోన్ తీసుకొని మనోహర్కి కాల్ చేశాడు హరి మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం అందుబాటులో లేరు అంటున్న ఆపరేటర్ మాటలు వినగానే నీరసం వచ్చింది హరికి అయ్యో ఇదేంటి మనోహర్ సెల్ ఫోన్ కలవట్లేదు అని పైకే అంటూ మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేశాడు హరి మళ్ళీ అలాగే చెప్పింది ఆపరేటర్ ఎన్నిసార్లు చేసినా అలాగే చెప్తోందే ఇప్పుడెలా అని అనుకుంటున్న హరి గుండెలో రాయి పడ్డట్లు అయింది విపరీతమైన టెన్షన్ ఫీల్ అవుతున్న హరిని ట్యాక్సీ అద్దాలోంచి గమనిస్తున్నాడు శంకర్ రోడ్డు మీద నిలబడి ఉన్న హరి ఆ బిల్డింగ్ వైపు చూసి ఆశ్చర్యపోతూ గుండెలపై చెయ్యి వేసుకున్నాడు వామ్మో నాతో చదువుకున్న ఆ మధురిమ ఇంత పెద్ద బిల్డింగ్లో హాస్టల్ నడుపుతుందా అనుకున్నాడు మనసులో మనసులోనే కాదు పైకే అంటుంటే శంకర్కి వినిపించాయి ఆ మాటలు హరిని చూస్తుంటే హరికి హైబీపీ ఉన్నట్లు అర్థమైంది శంకర్కి హైబీపీ ఉంటేనే మనిషికి అంత ఆవేశం ఉంటుందని వాళ్ళ బామ్మ చెబుతుండేది శంకర్కి అప్పుడే ఖరీదైన కారొకటి వచ్చి అక్కడ ఆగింది అందులోంచి చరణ్ మధురిమ దిగి చకచక పైకెళ్లారు వాళ్ళు దిగాక మెల్లగా కారు దిగాడు దామోదర్ రెడ్డి చరణ్ మధురిమను చూస్తుంటే వాళ్ళేదో చాలా ముఖ్యమైన పని మీద తిరుగుతున్నట్లు అర్థమవుతోంది హరి పలకరించే లోపలే దామోదర్ రెడ్డి కూడా పైకెళ్ళి ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు హరిని గమనించలేదు దామోదర్ రెడ్డి ఆయాసంగా అనిపించినా ఆగకుండా గబగబా మెట్లెక్కి పైకెళ్ళి హాల్లో నిలబడ్డాడు హరి హరితో వెళ్లకుండా ట్యాక్సీలోనే కూర్చున్నాడు శంకర్ చరణ్ మధురిమ అక్కయ్య కొడుకని అక్కడెవరు అనుకుంటుంటే హాల్లో నిలబడి ఉన్న హరి విన్నాడు చదువుకునే రోజుల్లో మధురిమ ఎత్తుకొని తిరుగుతుండే ఆ చిన్నబాబు గుర్తొచ్చి అవురా అనుకున్నాడు హరి ఆ బిల్డింగ్లో అడుగుపెట్టిన క్షణం నుండి అంతా వింతగానే ఉంది హరికి అక్కడున్న పేరెంట్స్తో తొందర తొందరగా మాట్లాడి పంపించేసింది మధురిమ వెంటనే హరి వెళ్ళి మధురిమకు ఎదురుగా కూర్చున్నాడు ఆమెను చూస్తుంటే హరి గుండె దడదడ కొట్టుకుంటోంది దామోదర్ రెడ్డి హరివైపు చూసి చూడు నాయన ఏదైనా పని ఉంటే మేడంని రేపు కలవండి ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా బయటకు వెళ్తున్నారు రేపు ఓల్డేజ్ హోమ్ ఓపెన్ చేసే హడావిడిలో ఉన్నారు మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నాడు మధురిమ ఏవో పేపర్స్ సర్దుకుంటూ త్వరగా బయటకెళ్లే ప్రయత్నంలో ఉంది హరిని చూడలేదు దామోదర్ రెడ్డి గారు నేను హరిని అలా చెప్తే మీరు గుర్తుపడతారో లేదో నేను మనోహర్ ఫ్రెండ్ని ఇంతకుముందే నేను మనోహర్ని రోడ్డు మీద చూశాను అన్నాడు గబగబా మనోహర్ పేరు వింటే తనని పట్టించుకుంటారని మనోహర్ని చూశానని చెప్పాడు హరి మనోహర్ పేరు వినగానే చేస్తున్న పని ఆపేసి బొమ్మలా నిలబడిపోయింది మధురిమ చరణ్ దామోదర్ రెడ్డిల పరిస్థితి కూడా అలాగే ఉంది నువ్వు చెప్పేది నిజమా హరి మనోహర్ నీకెక్కడ కలిశాడు అతన్ని మాకు చూపించగలవా అన్నాడు ఆత్రంగా ఆనందంగా దామోదర్ రెడ్డి తప్పకుండా రెడ్డి గారు మనోహర్ కారు ట్రబుల్ ఇచ్చి ఓ చోట ఆపుకొని ఉంటే నేనే వెళ్ళి కలిశాను ఆయన ప్రస్తుతం హైదరాబాదులోనే ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు కొంతకాలంగా హైదరాబాదులో లేరట రెస్ట్ తీసుకోవడం కోసం కేరళ వెళ్ళారట ఇదిగోండి ఆయన విజిటింగ్ కార్డ్ అంటూ దామోదర్ రెడ్డి చేతికి మనోహర్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు హరి ఆ విజిటింగ్ కార్డు చూడగానే మధురిమ కళ్ళు ఆనంద సాగరాలయ్యాయి ఈ విజిటింగ్ కార్డు ఆయనదే బాబాయ్ ఇప్పుడే ఆయనకి కాల్ చేద్దాం అంటూ తన సెల్ ఫోన్లోంచి సంతోషంగా మనోహర్ నెంబర్కి కాల్ చేసింది మధురిమ మధురిమ డైల్ చేస్తున్న టైంలో మనోహర్ నెంబర్ని తన సెల్ ఫోన్లో సేవ్ చేసుకున్నాడు చరణ్ మధురిమకి మనోహర్ ఫోన్ కలవలేదు నిరాశగా దామోదర్ రెడ్డి వైపు చూసింది మధురిమ చరణ్ కూడా మనోహర్ నెంబర్కి ట్రై చేస్తున్నాడు నెంబర్ దొరికిందిగా కలుస్తుందిలేమ్మా ఎందుకంత బాధపడతావు మళ్ళీ ట్రై చేద్దాం అంటూ తన సెల్ ఫోన్లోంచి ట్రై చేస్తూ కూర్చున్నాడు దామోదర్ రెడ్డి హరి మధురిమ వైపు చూశాడు మేడం నేను వర్ష తండ్రిని వర్షను మీ హాస్టల్లో మళ్ళీ జాయిన్ చేద్దామని వచ్చాను ఇలా మీ దగ్గరికి వస్తున్న టైంలోనే దారిలో మనోహర్ కలిశాడు అన్నాడు హరి వర్ష అంటే బీటెక్ చేస్తోంది ఆ అమ్మాయేనా అంటూ క్యాజువల్గా అడిగింది మధురిమ అవును మేడం అన్నాడు హరి ఓ క్షణం హరి ముఖంలోకి చూసింది మధురిమ శత్రువుల్ని మర్చిపోయి క్షమిస్తే మనశ్శాంతిగా ఉంటుందని హరిని ఎప్పుడో మర్చిపోయింది మధురిమ సాక్షాత్తు ఆ హరి వచ్చి ముందు కూర్చొని ఉన్న మధురిమకు ఆ హరి చేసిన పనులేవి గుర్తుకు రావటం లేదు మీ వర్షను మెయింటైన్ చేయటం నా వల్ల కాదు హరిగారు అనుక్షణం నేను సఫర్ అవుతూ మీ అమ్మాయిని నా హాస్టల్లో ఉంచుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇక మీరు వెళ్ళొచ్చు అంది మధురిమ మా అమ్మాయి వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని నేను హామీ ఇస్తున్నాను మేడం వర్ష ఇప్పుడు చాలా మారిపోయింది చూస్తే మీకే తెలుస్తుంది అన్నాడు హరి మీరేనైనా చెప్పండి వర్ష విషయంలో నా మనసు మారదు అంది నిర్మోహమాటంగా రెడ్డి రెడ్డిగారు మీరేనా నచ్చ చెప్పండి సార్ పెద్దవారు అన్నీ తెలిసినవారు కాస్త మా పట్ల దయ చూపండి అంటూ దామోదర్ రెడ్డి వైపు చూశాడు హరి ట్రై చేయగా చేయగా మనోహర్ నెంబరు కలవటంతో మనోహర్తో మాట్లాడుతున్నాడు దామోదర్ రెడ్డి నువ్వాగు అన్నట్లు హరివైపు చేయి చూపాడు రెడ్డి చచా ఈ నెంబర్ ఇప్పుడే కలవాలా అని లోపల విసుక్కున్నాడు హరి నీ నెంబర్ ఇప్పుడే హరి ఇచ్చాడు మనోహర్ ఇదిగో మధురిమ నా పక్కనే ఉంది నిన్ను మధురిమను కలిపిన ఘనత హరిదేనయ్యా మీ ఇద్దరూ బంగారు పూలతో పూజ చేసినా హరి రుణం తీర్చుకోలేరు అంటూ మనోహర్తో దామోదర్ రెడ్డి ఫోన్లో చెబుతుంటే కృతజ్ఞతగా హరివైపు చూసింది మధురిమ అది చూసి హరికళ్ళు నోరు ఆవులించాయి యాదృష్టికంగా మనోహర్ని చూసిన తను వాళ్ల దృష్టిలో ఇంత మంచివాడు కావడం హరికి థ్రిల్లింగ్గా ఉంది మంచి పనులు మనుషుల్ని ఇంతగా కదిలిస్తాయని హరికి తొలిసారిగా అనుభవంలోకి వచ్చింది రెడ్డిగారు ఫోను మధురిమకు ఇచ్చాడు మధురిమ మనోహర్తో మాట్లాడుతుంటే అలాగే చూస్తూ కూర్చున్నాడు హరి మాట్లాడటం అయ్యాక హరివైపు చూసి వర్షను నేను జాయిన్ చేసుకుంటాను తీసుకురండి హరిగారు వర్షను జాయిన్ చేసుకున్నాకే నేను బయటకు వెళ్తాను అన్నట్లు నేను ఓల్డేజ్ హోమ్ పెడుతున్నాను రేపే దాని ప్రారంభోత్సవం అంది ఈ విషయం ఫోన్లో మా వాడితో చెప్పాను ఆయన ఇప్పుడే బయలుదేరి వరంగల్ వస్తున్నారు ఆయన నెంబర్ ఇచ్చి మమ్మల్ని ఇలా కలిపినందుకు ఆయన తరపున నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రేపు జరగబోయే నా మధురిమా ఓల్డేజ్ హోమ్ ప్రారంభోత్సవానికి మీరు తప్పకుండా రండి హరిగారు అంటూ మనస్ఫూర్తిగా హరిని ఆహ్వానించింది మధురిమా ఆమె తనని అంతగా గుర్తించి ఆహ్వానించినందుకు హరి అంతగానో పొంగిపోయాడు కల్మషాన్ని వదిలిపెట్టిన అతని హృదయానికి తొలిసారిగా నిజమైన ఆనందం దొరికింది అలాగే మేడం తప్పకుండా వస్తాను అంటూ సంతోషంగా చెప్పాడు హరి వర్షను తన హాస్టల్లో జాయిన్ చేసుకుంది మధురిమ రానా వర్షను ఇంకేమీ చేయలేడన్న ధైర్యం వచ్చింది హరికి ప్రవాహంలా సాగే కాలం మంచి న్యాయ నిర్ణేత అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది అన్ని దారుల్ని కలుపుతుంది మధురిమ ఓల్డేజ్ హోమ్ ప్రారంభోత్సవం అతి ఘనంగా ప్రారంభమైంది అప్పుడే కారు దిగి మధురిమా ఓల్డేజ్ హోంలోకి ప్రవేశించాడు మనోహర్ మధురిమ గొంతు ఫోన్లో విన్న వెంటనే మధురిమను చూడాలనుకున్నాడు మనోహర్ వీలు కాలేదు మధురమను చూడటానికి వీలు కాలేదన్న బాధ ఒకవైపు చూడాలన్న తపన ఇంకోవైపు రాత్రంతా మనోహర్తో ఆడుకుంది మధురిమను చూడటం వీలు కాకపోయినా రాత్రంతా మధురిమతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు మనోహర్ ఎంట్రన్స్లో నిలబడి అందరినీ రిసీవ్ చేసుకుంటున్న మధురిమను చూశాడు మనోహర్ క్రీమ్ కలర్ బెంగాలీ కాటన్ శారీలో మంచులో తడిసిన నందివర్ధనంలా ఉంది మధురిమ మధురిమను చూడగానే మనోహర్ హృదయం ఊహించని అలజడితో ఉప్పొంగిన తరంగిణిలా అయింది ఎన్నో రకాల అనుభూతుల అలల దాటికి తట్టుకోలేక తల మునకలయ్యాడు ఇంతకాలానికి మధురిమను చూడగలిగానన్న ఆనందం అతని హృదయానికి గొప్ప విందయింది మధురిమ దగ్గరికెళ్ళి ప్రేమగా పలకరించాడు మనోహర్ మనోహర్ పలకరింపులో చెక్కు చెదరని గాఢమైన అనురాగం ఉంది ఎంతో కాలంగా గూడు కట్టుకొని ఉన్న లాలిత్యం ఉంది ఆ లాలిత్యానికి పులకరించిన మధురిమ హృదయం పురివిప్పిన నెమలిలా మౌనంగా నాట్యం చేసింది మౌనమే భాషగా మారిన ఆమె మూగ మనసు మనోహర్ని ప్రేమగా తడిమింది ఎంతో హుందాగా మధురిమ ప్రక్కన నిలబడి ఉన్న మనోహర్ని చూస్తుంటే మధురిమ జీవిత క్యాన్వాస్ మీద కాలం అనే చిత్రకారుడు మంచి ఋతు చిత్రాన్ని గీసినట్లు అనిపిస్తున్నాడు కాలానికి ఒక రూపం లేకపోయినా ఊహించ నలవి కానీ స్పర్శ ఉందని అర్థమైంది మధురిమకు మనోహర్ దూరం అయ్యాక ఒంటరిగా కూర్చొని కాలం గురించి ఆలోచించేది కాలం గడిచే కొద్దీ భయపడేది ఇప్పుడు అదే కాలం మనోహర్ని తెచ్చి ఆమె పక్కన నిలబెట్టింది జీవితానికి పరిపూర్ణమైన అర్థాన్ని చూపించింది తల్లి ప్రక్కనే నిలబడి ఉన్న రాహుల్ తండ్రిని చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు రాహుల్ స్పర్శ తగలగానే మనోహర్ గుండె పితృ ఆశ్చర్యంతో పొంగిపోయింది ఆ ప్రారంభోత్సవానికి ఎక్కువ వృద్ధులే వచ్చారు కొంతమంది ప్రముఖులు పిలవగానే వచ్చి తమ వంతు బాధ్యతగా ఆ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు కొందరు వృద్ధులు ఒక ప్రక్కగా కూర్చొని మధురిమ చేస్తున్న పని గురించి చర్చిస్తున్నారు మధురిమ ఆ ఓల్డేజ్ హోమ్ని ఏ ఉద్దేశంతో పెట్టిందో అక్కడ అందరికీ తెలిసేలా చెప్పుకుంటున్నారు ఆమె చేస్తున్న ఆ పని వల్ల పండు ముసలివాళ్ల జీవితాలు ఎంత సజావుగా మారుతాయో ఊహిస్తున్నారు మాటల కంటే చేతలు ప్రగల్భాల కంటే పనులు శ్రేష్టమని అక్కడి వాతావరణం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది ఆ బిల్డింగ్లో ఎక్కడ చూసినా ఓల్డేజ్ వాళ్ళకి అనుకూలంగా ఉండేలా మార్పులు చేయించింది మధురిమ శుభ్రమైన గాలి స్వచ్ఛమైన నీరు సాత్విక భోజనం పరిశుద్ధ భావన కనిపిస్తున్నాయి మంచి భోజనంతో శరీరాన్ని పోషించడమే కాక ఆధ్యాత్మిక ఆహారంతో ఆత్మను పోషించడం కూడా ఎంతో అవసరంగా భావించింది మధురిమ అందుకే ఈశాన్య భాగంలో దేవుని విగ్రహాలని అమర్చింది అక్కడ ముసలివాళ్లు కూర్చుని పూజ చేసుకోవచ్చు ఆధ్యాత్మిక జ్ఞానం కానీ అనుభవాలు కానీ అందరికీ అందుబాటులోకి రావాలని ఆశిస్తూ పూజగది ప్రక్కనే ఆధ్యాత్మిక బోధనలు చేయిస్తోంది బకెట్ల కొద్దీ సలహాలు ఇవ్వడం తప్ప ఒక్క చెంచా కూడా ఆచరించని మనుషులున్న ఈ ప్రపంచంలో మధురిమ ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా కనిపిస్తుంది అక్కడే ఎదురుగా ఖద్దరు దుస్తులు వేసుకుని పెద్ద దిక్కులా కూర్చొని ఉన్న దామోదర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కొంతమంది పెన్షనర్లు కూర్చొని మాట్లాడుతున్నారు రెడ్డిగారు మాకు ఈ ఓల్డేజ్ హోమ్ బాగా నచ్చిందయ్యా మేము ఇందులోనే ఉండాలనుకుంటున్నాము మధురిమ వేసే ప్రతి అడుగులో మీ గైడెన్స్ ఉందంటున్నారు కొందరు ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టమని ఆమెకు మీరే సలహా ఇచ్చారా అంటూ అడిగారు పెన్షనర్లు ఇందులో నా గైడెన్స్ కానీ సలహా కానీ ఏమీ లేదయ్యా పట్టుదలతో క్రమశిక్షణతో కష్టపడింది మధురిమ ఆమె కృషికి తగిన ఫలితాలు వాటంతటవే లభించాయి చాలామందికి ఫలితం మీద ఆసక్తి ఉంటుంది కానీ పని మీద శ్రద్ధ ఉండదు మధురిమా అలా కాదు ఎంత పనైనా సరే ఉత్సాహంగా చేస్తుంది ఆ ఉత్సాహమే ఆమె బలం ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది హుందాగా సమర్థిస్తుంది నచ్చకపోతే దృఢంగా వ్యతిరేకిస్తుంది చేస్తున్న పనిలో అంతటి పర్ఫెక్షన్ ఉండబట్టే విజయవంతంగా నడపగలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెలో దాగి ఉన్న అంతులేని శక్తికి సానబెట్టి ఆ శక్తిని వినియోగించుకుంది క్రమంగా ఎదిగి స్థిరంగా నిలబడింది అంటూ గర్వంగా చెప్పాడు దామోదర్ రెడ్డి దామోదరెడ్డి మాటలు వినగానే అక్కడున్న వాళ్ళంతా మధురిమను మెచ్చుకున్నారు అప్పటికప్పుడే వేళ్లు లేని పుట్టగొడుగుల్లా మధురిమపై ప్రశంసలు ఆ ఓల్డేజ్ హోమంతా విస్తరించాయి అక్కడే కూర్చొని ఉన్న మధురిమకు వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి పొగడ్త అనే మూడు కాళ్ళ కుర్చీపై విర్రవీగి కూర్చుంటే కింద పడతామని మధురిమకు తెలుసు అందుకే ఆమె వింటున్న ఆ పొగడ్తల సుగంధాన్ని ప్రేమగా పీల్చి వదిలేస్తోంది మనోహర్కి ఒకవైపు మధురిమ ఇంకోవైపు రాహుల్ కూర్చొని ఉన్నారు రాహుల్ తన కంపెనీ విషయాలను చెప్తుంటే ఆసక్తిగా వింటున్నాడు మనోహర్ రాహుల్ని అంత మంచి పొజిషన్లో చూస్తుంటే తృప్తిగా ఉంది మనోహర్కి మధురిమ పెంపకంలో ఎలాంటి లోపం కనిపించలేదు ఒకవైపు తన కెరీర్ని కాపాడుకుంటూనే కొడుకునంత ప్రయోజకుణ్ణి చేసినందుకు మధురిమను మనసులోనే అప్రిషియేట్ చేశాడు మనోహర్ మనోహర్ ప్రక్కన కూర్చుని ఉన్న రాహుల్ తండ్రిని మించి కనిపిస్తుంటే సంతోషం నిండిన కళ్ళతో దూరం నుండి వాళ్లనే చూస్తూ కూర్చున్నాడు దామోదర్ రెడ్డి చరణ్ విక్రమ్ అక్కడంతా యాక్టివ్గా తిరుగుతూ ఫోన్ల మీదనే అన్ని పనులు చేయిస్తున్నారు వాళ్ళిద్దరినీ మనోహర్కి పరిచయం చేసింది మధురిమ చరణ్ ని చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్ తను చదువుతున్న రోజుల్లో ప్రతిరోజు తన దగ్గరకొచ్చి తను ఇచ్చిన చాక్లెట్స్ తింటూ ఆడుకున్న ఆ బాబేనా ఈ చరణ్ అని సంతోషించాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం చరణ్ది అది బాగా నచ్చింది మనోహర్కి ఒక్కసారిగా వాళ్ళందరినీ అలా చూడగానే మనోహర్ కళ్ళు చెమర్చాయి కళ్ళు తిడుచుకోండి డాడీ మేమంతా బాగున్నాం కదా బాధపడుతున్నారెందుకు అంటూ తండ్రి ముఖంలోకి చూశాడు రాహుల్ రాహుల్ కనిపించినప్పటి నుండి రాహుల్ చెయ్యి మనోహర్ చేతిలోనే ఉంది పోగొట్టుకున్న విలువైన వజ్రం దొరికినట్లు కొడుకు చేతిని అలాగే పట్టుకొని కూర్చున్నాడు మనోహర్ ఇది బాధ కాదు రాహుల్ ఆనందం మీరు దూరం అయ్యాక నా గుండెలో చోటు చేసుకున్న భారమంతా కన్నీళ్ల రూపంలో దిగిపోయింది అంటూ తన కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు మనోహర్ సెంటిమెంట్స్కి కదిలిపోని మనిషి ఉండడని మనోహర్ని చూస్తుంటే అర్థమైన రాహుల్ కళ్ళు కూడా కొంచెం చెమచ్చాయి అక్కడి నుండి లేచి వెళ్ళి దామోదర్ రెడ్డి పక్కన కూర్చున్నాడు మనోహర్ మధురిమను ఉప్పెనలా ముంచెత్తిన కష్టాల్లో పెద్ద దిక్కులా నిలబడి అడుగడుగునా ఆదుకున్న దామోదర్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు మనోహర్ మనోహర్ భుజంపై చేయి వేసి పూరితంగా నిమిరాడు దామోదర్ రెడ్డి డైనింగ్ హాల్లో కూర్చుని వృద్ధులంతా భోజనాలు చేస్తున్నారు వాళ్ళంతా మధురిమా ఓల్డేజ్ హోంలో గంట క్రితం జాయిన్ అయిన వాళ్ళు వేడివేడి అన్నం నోరూరించే కూరలు గుమగుమలాడే సాంబారు చిక్కటి పెరుగు వాళ్ళ పల్లెంలో ప్రేమగా వడ్డిస్తుంటే ఉల్లాసంగా చూస్తూ కడుపు నిండా తింటున్నారు ఆ వృద్ధులందరితో చక్కగా మాట్లాడుతోంది మధురిమ అందరికీ తృప్తి కలిగేలా మాట్లాడుతోంది మీకు నేనున్నా అంటూ ధైర్యం చెబుతోంది నేను మీ మనిషిని అన్న ఫీలింగ్ కలిగేలా చేస్తోంది మధురిమను చూస్తున్న కొద్దీ ఆమెలోని హుందాతనం తేజస్సు మనోహర్ మనసుకి హాయిని కలిగిస్తున్నాయి ఆ బిల్డింగ్కి ఉత్తర భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో వృద్ధులు ప్రశాంతంగా తిరగటం కోసం పార్క్ లాగా చేయించి అందులో తనకి నచ్చిన క్రోటన్స్ మొక్కలను నాటించింది మధురిమ అవి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి మనోహర్ చరణ్ విక్రమ్ రాహుల్ దామోదర్ రెడ్డి కొద్దిసేపు ఆ పార్కును సందర్శించి యోగాసనాలు వేసే గది దగ్గరికి వచ్చారు అక్కడి నుండి కదిలి వృద్ధులు చదువుకోవటం కోసం ఏర్పాటు చేసిన చిన్న లైబ్రరీ దగ్గరికి వచ్చి ఆగారు అక్కడున్న ఆధ్యాత్మిక పుస్తకాలను పరిశీలించాడు మనోహర్ ఆ పుస్తకాలను మధురిమ్మ పాండిచ్చేరి నుండి తెప్పించినట్లు దామోదర్ రెడ్డి మనోహర్తో చెప్పాడు ఆ పుస్తకాలు మనోహర్ హార్ట్కి బాగా టచ్ అయ్యాయి ఓల్డేజ్ హోంలో అడుగుపెట్టిన క్షణం నుండి హరి ఆధ్యాత్మిక బోధనలు చేసే దగ్గర కూర్చొని కదలటం లేదు ఆయన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా లేరక్కడా తత్వశాస్త్రం అంటే ఏమిటి స్వామి అంటూ స్వామీజీని అడిగాడు హరి ఎప్పటి నుండో తత్వశాస్త్రం గురించి తెలుసుకోవాలని ఉంది హరికి అంటే వివేకంపై నాయన విచక్షణ జ్ఞానం కూడా తత్వశాస్త్రం క్రిందకే వస్తుంది అన్నాడు స్వామీజీ అర్థం కాలేదు హరికి కొంత తెలిసి తెలియనట్లు అనిపించినా స్పష్టంగా తెలియలేదు తత్వశాస్త్రం అవసరమా స్వామి అన్నాడు హరి హరి వేసిన ప్రశ్న వినగానే స్వామీజీ దీర్ఘంగా నిట్టూర్పు వదిలారు జవాబులు చెప్పే స్వామీజీ ముందున్నాడు కాబట్టి ఎన్ని రకాల ప్రశ్నలైనా అడగొచ్చుననుకున్నాడు హరి ఎన్నో తెలుసుకోవాలని ఉన్న హరికి ఇన్ని రోజులు చెప్పేవాళ్ళు దొరకలేదు స్వామీజీ రూపంలో ఇప్పుడు ఆ అవకాశం దొరికింది హరికి హరివైపు చూశారు స్వామీజీ ప్రతి దానిలోనూ మనం తెలుసుకోవలసిన గుడార్థం ఉంది కాబట్టి తత్వశాస్త్రం లేకుండా నువ్వేమీ చేయలేవునైనా వదులుకోవడం భరించటంలోనే తత్వశాస్త్రం ఇమిడి ఉంది అన్నారు ఆ మాటలు వినగానే టక్కున నోరు మూసుకున్నాడు హరి చూడు నాయన సందేహం రావటంలో లేదు దాన్ని తీర్చుకోకపోవటంలోనే తప్పుంది తప్పులు చేయటం మానవ సహజ గుణం అలాగని తప్పులు చేయటమే పనిగా పెట్టుకోకూడదు తప్పులు చేసిన మనుషులు స్వేచ్ఛగా తిరగలేరు తెలియక చేసే తప్పుల్ని క్షమించాలి కానీ తెలిసి చేసే తప్పుల్ని శిక్షించాలి ఈరోజు మనం నవ్వుతూ చేసిన తప్పుల్ని రేపు ఏడుస్తూ అనుభవించాలి సమర్థించుకోవటం వల్ల తప్పులు రెట్టింపు అవుతాయి ఒక తప్పును సరిదిద్దుకోవటానికి రెండవ తప్పు చేయకూడదు ఇతరుల తప్పుల్ని చూడగలిగినట్లే మన తప్పుల్ని మనం చూడగలగాలి అంతేకాని మన కంట్లో ఉన్న దూలాన్ని వదిలేసి ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న నలుసును చూడొద్దు ఒక్కసారి కాస్త దారి తప్పితే అధహపాతాళం మన కోసం కాచుకొని ఉంటుంది అంటూ హరివైపు చూశాడు స్వామీజీ ఇంకేమైనా అడుగుతారా నాయనా అన్నట్లున్నాయి స్వామీజీ చూపులు జీవితం అంటే ఏమిటి స్వామీజీ అంటూ స్వామీజీ వైపు చూశాడు హరి ముందు జీవితం గురించి తెలుసుకోవాలని ఉంది హరికి ఇంత జీవితాన్ని చూశావు ఇంకా జీవితం గురించి అడుగుతున్నావా నాయనా అన్నారు స్వామీజీ చెప్పు స్వామి నాకేం అంతుబట్టడం లేదు అంటూ అర్థించాడు హరి జీవితం అంటే బాధ కాదు సంతోషము కాదు అదొక ఉన్నతమైన అంశం నాయనా అందులోకి ప్రవేశించాలంటే సాహసం కావాలి ఆలోచన కావాలి అదొక అసాధారణ వ్యాపారం ఆ వ్యాపారంలో లాభ నష్టాలు అపారం అందుకే ఎవరో ఒకరికి ఉపయోగపడేలా మీ జీవితాన్ని మలుచుకోండి మీరు మీ జీవితాన్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే కాలాన్ని వృథా చేయకండి ఎందుకంటే ఆ కాలమే మీ జీవితం జీవితం అశాశ్వతమైనది పశ్చాత్తాపంతో అవసరం రాకుండా మీ పనుల్ని మీరు పూర్తి చేసుకోండి ఈ బ్రతుకే ఒక మొసళ్ళ మడుగు వాటి నోటిలో పడకుండా ఈదుకుంటూ బ్రతకండి అన్నారు స్వామీజీ మోసాలు చేస్తూ హాయిగా బ్రతుకుతుంటే మొసల్లో అడుగు అంటారేమిటి స్వామి అంటూ వెంటనే అన్నాడు హరి మోసం అనేది చాలీ చాలని దుప్పటి లాంటిది నాయన ముఖం కప్పుకుందామంటే కాళ్ళు కనబడతాయి కాళ్ళు కప్పుకుందామంటే ముఖం కనపడుతుంది అవినీతి దోమలు ఎక్కడ కనిపిస్తే అక్కడ కుడుతూనే ఉంటాయి ఆ బాధలో హాయి ఎక్కడా అంటూ గాల్లోకి చూశారు స్వామీజీ టక్కున స్వామీజీ కాళ్ళ మీద పడ్డాడు హరి స్వామీజీ కాళ్ళ దగ్గరే నిజమైన మోక్ష మార్గం కనిపించింది హరికి మధురిమ వరంగల్లో ఉందని తెలిసిన వెంటనే తల్లితో చెప్పాడు మనోహర్ ఆమె పైకి ఏమీ అనలేదు మనసులో మాత్రం ఒకసారి వరంగల్ వెళ్ళి తన కోడలు మధురిమను చూడాలనుకుంది ముఖ్యంగా తన మనవడు హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడని తెలిసి సంబరపడింది ఇకనైనా పద్మతో మధురిమ గురించి చెప్పాలనుకుంది ఆ రోజు రాత్రి సమయంలో మనోహర్ మధురిమతో ఫోన్లో మాట్లాడుతూ గార్డెన్లో తిరగడం చూసి పద్మను తన పక్కన కూర్చోబెట్టుకుంది తులసమ్మ నెమ్మదిగా మధురిమ విషయం పద్మతో చెప్పింది పద్మకు ముందు అయోమయంగా అనిపించిన మెల్లగా అర్థం చేసుకుంది ముఖ్యంగా రాహుల్ గురించి వినగానే తనకి పిల్లలు లేరన్న వెళితిలోంచి బయటపడింది పద్మ ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కారులో వెళ్ళి రాహుల్ని కలిసింది హాస్టల్లో ఉన్న రాహుల్ లగేజీని కారులో పెట్టించి రాహుల్ని తనతో ఇంటికి తీసుకొచ్చింది పద్మ చేసిన పనికి మనోహర్ మధురిమ సంతోషించారు ఆ ఇంట్లో రాహుల్కి సర్వాధికారాలు ఇచ్చింది పద్మ ఆత్మీయులైన తన వాళ్ళ ఆప్యాయతకి కట్టుబడిపోయాడు రాహుల్ మధురిమ ఓల్డేజ్ హోంలో చాలా మంది వృద్ధులు వచ్చి చేరారు ఇంకా పది మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు ఆ లిస్ట్ అంతా తిరిగేస్తూ ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉంది మధురిమ అమ్మా మదమ్మ తల్లి నన్ను నువ్వే కాపాడాలమ్మా అంటూ ఓ పెద్దావిడ మధురమ్మ దగ్గరికి వచ్చింది ఆమెను చూస్తుంటే ఇంట్లో ఏదో గొడవపడి తెగతింపులు చేసుకుని బయటపడ్డ మనిషిలా అనిపిస్తోంది చెట్టు నుండి రాలిపడిన పండుటాకులా వణుకుతోంది నా బిడ్డ అందరిలాంటి వాడు కాదనుకున్నానమ్మా ఆ విశ్వాసంతోనే పెంచుకున్నాను కన్నప్రేగే నన్ను మోసం చేసింది ఎన్నో రకాల ఆటుపోట్లను ఎదుర్కొన్న నేను ఈ కొత్త రకం పరీక్షను తట్టుకోలేకపోతున్నాను తల్లి అంటూ తన బాధను నిలబడే చెప్పుకుంది ఆ పెద్దావిడ ముందు మీరు కూర్చోండమ్మా తర్వాత గాని అంటూ అక్కడే ఉన్న సోఫా చూపించింది మధురిమా కూర్చుందామే ఒకప్పుడు నేను బాగా దాన్ని తల్లి ఆ తర్వాత కష్టాలు వచ్చాయి ఆ కష్టాల్లో కూడా నా కొడుకును చదివించి ప్రయోజకుణ్ణి చేశాను వాడి రోజు వజ్రాలు వైడూర్యాలు పోగేసుకుంటున్నాడు నా కోడలేమో నా ఆకలికి లెక్కలు కట్టి నా డొక్క మాడుస్తోంది ఈ వయసులో నేను కొడుకు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉన్నా ఈ లోకం నన్ను అవమానిస్తుంది కానీ రాక్షస్ లాంటి ఆకలి నన్ను దయ్యంలా వెంటాడుతోంది కడుపు నిండా అన్నం తినకపోతే పేగులు నొప్పులు వస్తున్నాయి అప్పటికీ మేల్కొని ఉంటే ఆకలేస్తుందని నిద్రపోదామనుకుంటే ఈ వయసులో నిద్ర కూడా రావటం లేదు ఈ వృద్ధాశ్రమంలో ఎంతమంది తిన్నా అన్నం పుట్టుకొస్తుందని విన్నాను నన్ను నీ దగ్గర ఉండనిస్తావా అమ్మా అంటూ దీనంగా అడిగిందామే మధురిమ కళ్ళు చెమర్చాయి ఉండండమ్మా మీలాంటి వాళ్ళు ఉండటానికే ఈ హోం ఉండేది అంది మధురిమ ఇక్కడ ఉండేవాళ్ళంతా పెన్షనర్లట కదమ్మా నేను పెన్షనర్ని కాను నేను మీకు నెలా డబ్బులు కట్టలేను మీ హోంలో ఏదైనా పని ఉంటే ఇవ్వండి ఆ పని చేసుకుంటూ మీ దగ్గరే ఉంటాను నాకు అంత అన్నం పెట్టించండి చాలు కాదనకండమ్మా అంటూ బ్రతిమాలింది పెద్దావిడ చూడు పెద్దమ్మా ఈ రోజు నుండి నిన్ను నా హోంలో ఉంచుకుంటున్నాను నువ్వు నాకు డబ్బులు ఇవ్వనవసరం లేదు నా హోంలో నువ్వు పని కూడా చేయొద్దు నా హోమ్ని పెన్షనర్లు ఏ విధంగా వినియోగించుకుంటున్నారో నువ్వు కూడా అదే విధంగా వినియోగించుకో ఏడో నంబర్ గదిలో ఓ బెడ్ ఖాళీగా ఉంది వెళ్ళి అందులో ఉండు అంటూ వెంటనే వర్కర్ని పిలిచి ఆమెను ఆ గదిలోకి పంపింది మధురిమ ఆ పెద్ద ఆవిడ అలా వెళ్ళగానే కరుణాకర్ని పార్వతమ్మని వెంటబెట్టుకుని మధురిమ రూమ్లోకి వచ్చాడు మనోహర్ వాళ్ళని చూడగానే ఆశ్చర్యపోతూ లేచి నిలబడింది మధురిమ వాళ్ళని కూర్చోమని కుర్చీలు చూపించింది వాళ్ళు కూర్చున్నారు మధు వీళ్ళు మా అక్కయ్య బావగారులో అంటే పద్మ అమ్మా నాన్నగారు వీళ్ళకి కొడుకు కోడల దగ్గర మంచి ఆదరణ లేదు అక్కయ్యకి మోకాల నొప్పులు బాగా ఎక్కువయ్యాయి కూర్చున్న చోట నుండి అతి కష్టంగా లేవగలుగుతోంది బావా పెన్షనర్ వీళ్ళిద్దరినీ నీ ఓల్డేజ్ హోంలో జాయిన్ చేసుకో ఇక్కడైతే డాక్టర్ సౌకర్యం కూడా ఉంటుందని ఇక్కడే ఉంటామంటున్నారు ఇప్పటి నుండి వీళ్ళిద్దరి బాధ్యత నీదే అంటూ మధురమకు వాళ్లను పరిచయం చేశాడు మనోహర్ అప్లికేషన్ రాయించి వాళ్ళిద్దరినీ జాయిన్ చేసుకుంది మధురిమ మధు ఇంత క్రితం నీ రూమ్లో నుండి వెళ్తూ మాకో ఆవిడ ఎదురైంది ఆమె పేరు చెప్పిందా నీకు అన్నాడు మనోహర్ ఆమెను సరిగ్గా గుర్తుపట్టలేక పేరు అడిగాడు మనోహర్ చెప్పిందండి వసుంధరట అంటూ క్యాజువల్గా అంది మధురిమ వసుంధర పేరు వినగానే షాక్ తిన్నారు మనోహర్తో పాటు పార్వతమ్మ కరుణాకర్ ఆవిడ మా అమ్మకి మంచి స్నేహితురాలు మధు అప్పట్లో అమ్మ దగ్గరికి వచ్చి నవలలు తీసుకెళ్లి చదువుతుండేది చాలా మారిపోయింది కనుక్కోలేకపోయాను లేకుంటే పలకరించేవాణ్ణి అక్కయ్య కూడా నాలాగే ఆవిని గుర్తుపట్టలేదు అంటూ పార్వతమ్మ వైపు చూశాడు మనోహర్ నిజమే మనోహర్ నువ్వన్నట్లు నేనామెను గుర్తుపట్టలేదు ఎవరికైనా వృద్ధాప్యం అనేది శాపమవుతోంది తమ్ముడు వయసు మళ్ళాక రెస్ట్ తీసుకోవచ్చని ఆశపడుతున్న సమయంలో మానవ సంబంధాలు ఆర్థిక బంధాలై ముసలివాళ్లను క్రిమినల్స్ని గెంటినట్లు బయటికి గెంటుతున్నారు వయసులో ఉన్నంతవరకు ఎవరికైనా బాగానే జరుగుతుంది ఆ తర్వాత ఎప్పుడెలా జరుగుతుందో తెలియదు అందుకే ఒంట్లో శక్తి ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి బిడ్డలు వాన మబ్బుల్లాంటి వాళ్ళు మబ్బుల్ని చూసి మురిసిపోయి ఉన్న నీళ్లు వలకబోసుకోకూడదు అంటూ వసుంధరపై జాలిపడింది పార్వతమ్మ వసుంధర ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉన్నదో అప్పటికే వేరే వాళ్ల ద్వారా విన్నది పార్వతమ్మ అందుకే మధురిమ వసుంధరని మానవత్వంతో ఆదుకున్నదని అర్థం చేసుకుంది పార్వతమ్మ పార్వతమ్మ మనోభావాలను ఆసక్తిగా వింటోంది మధురిమ కరుణాకర్ మనోహర్ మౌనమే ఆభరణంలా కూర్చున్నారు నీ గురించి నువ్వు నడుపుతున్న ఈ ఆశ్రమాన్ని గురించి బయట విన్నానమ్మా మధు ఈ ఆశ్రమాన్ని పెట్టాలన్న ఆలోచన నీకెలా వచ్చిందో కానీ ఇదొక మహత్తరమైన ఆలోచన ఈ నీ ఆలోచనతో ఇప్పటికే ఎందరో వృద్ధుల జీవితాలను మార్చివేశావు నీకు నేనున్నానంటూ మా లాంటి పండుటాకుల్ని నీ హక్కున చేర్చుకుంటున్నావు ఆకలికి ఏదైనా మందుంటే బాగుండునని బాధపడే మా లాంటి ముసలివాళ్ళకి ప్రేమతో అన్నం పెడుతున్నావు ఆకలితో పుట్టిన నిర్లిప్తను మాకు దూరం చేస్తున్నావు ఈ వయసులో బ్రతకడానికి మాకు ఈ ఆకలి అవరోధం కాకుండా చేస్తున్నావో ఇంతకన్నా ఎవరికైనా ఏం కావాలో చెప్పు ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి అంటున్న పార్వతమ్మ దృష్టి ఎదురుగా గోడకి ఉన్న మధురిమ మనోహర్ల ఫోటోపై పడింది ఆ ఫోటో ప్రక్కనే పెద్దగా కనిపిస్తూ రాహుల్ మధురిమ ఉన్న డిజిటల్ ఫోటో ఉంది పార్వతమ్మ కళ్ళు ఆ డిజిటల్ ఫోటోపై అతుక్కుపోయాయి ఆ ఫోటోలో కుర్చీలో ఉన్న మధురిమ భుజంపై చేయి వేసి నవ్వుతూ నిలబడి ఉన్నాడు రాహుల్ ఆ ఫోటోలో ఉన్న రాహుల్లో మనోహర్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వెంటనే మధురిమ వైపు చూసింది పార్వతమ్మ అమ్మా మధు ఈ ఫోటోని ఒక కాపీ తీయించి నాకు ఇవ్వు తల్లి నువ్వు మాకిచ్చే రూమ్లో దాన్ని పెట్టుకుంటాను ఆ ఫోటోలో నీ కొడుకుని చూస్తుంటే చిన్నప్పుడు నా తమ్ముణ్ణి చూసుకున్నట్టే ఉంది అందే పార్వతమ్మ ఎంతో మురిపంగా రాహుల్ వైపు చూస్తూ రాహుల్ని ఎవరు ప్రేమగా చూసినా వాళ్ళకి ఆప్తురాలైపోతుంది మధురిమ అలాగేనమ్మా ఇప్పుడే స్టూడియోకి ఫోన్ చేసి అలాంటిదే ఇంకో కాపీ తెప్పిస్తాను మీకోసం అంటూ వాళ్ల వైపు నవ్వుతూ చూసింది మధురిమ ఆ నవ్వు వెన్నెలలా హాయిగా అనిపించింది మధురిమ్మ వాళ్ల కోసం అలాట్ చేసిన రూమ్లోకి వెళ్లారు పార్వతమ్మ కరుణాకర్ ఆ రూంలో ఒంటరిగా మధురిమ మనోహర్ మిగిలిపోయారు కాలం మంచులా కరుగుతోంది ఆ ఓల్డేజ్ హోంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది మునులు సంచరించే స్థలంలా మౌనంగా ఉంది ఆ హోంలో ఉండే ముసలివాళ్లకి వేళకి తిండి నిద్రతో పాటు వైద్య సేవలు కూడా అందటం వల్ల వాళ్ళు ఆ హోంలో చేరినప్పటి నుండి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు ప్రక్క గదిలోంచి వసుంధర మాటలు వినిపిస్తుంటే వసుంధరను పలకరిద్దామని ప్రక్క గదిలోకి వెళ్ళింది పార్వతమ్మ వసుంధర ముందు అప్పటికే ఇద్దరు ముసలివాళ్ళు కూర్చొని ఆమె చెప్పే మాటల్ని వింటున్నారు వసుంధర చేతిలో ఒక నవల ఉంది ఆ నవలను చూడగానే పార్వతమ్మ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి వసుంధర పిన్ని మీరింకా నవలలు చదువుతున్నారా ఈ వయసులో కూడా అంటూ మోకాళ్ళు నొప్పిగా అనిపించినా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి వసుంధర ప్రక్కన కూర్చుంది పార్వతమ్మ ఎవరు అంటూ పరీక్షగా పార్వతమ్మ వైపు చూసింది వసుంధర ఓ నువ్వా పార్వతి బాగున్నావా మీ వారెలా ఉన్నారు కొడుకు కోడలు బాగున్నారా నిన్ను కరుణాకర్ని బాగా చూసుకుంటున్నారా నువ్వేంటి ఇలా వచ్చావు నేను ఇక్కడ ఉన్నానని తెలిసి చూసిపోదామని వచ్చావా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది వసుంధర పార్వతమ్మ మాట్లాడకపోవడం చూసి నేను ఈ హోమ్కి వచ్చే ముందే నా పాత కళ్ళజోడుకి అద్దాలు మార్పించుకొని మిగిలిన నూట యాభై రూపాయలకి ఈ విజయానికి ఐదు మెట్లు నవలకొని భద్రంగా బ్యాగ్లో పెట్టుకుని వచ్చాను పార్వతి అంది వసుంధర ఇప్పుడు చాలా హుషారుగా ఉంది ఆమె మధురిమా ఓల్డేజ్ హోంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి మంచి ప్రొటెక్షన్తో కూడిన నిశ్చింత ఏర్పడి చాలా విశ్రాంతిగా ఉంది నా గురించి సరే ఇక నీ గురించి చెప్పు పార్వతి అడిగింది వసుంధర ఏం చెప్పాలి పిన్ని నా అవస్థ నా కోడలు పెళ్లికి ముందు నేను కలలుగన్న కోడళ్ళలాగా లేదు కోడలంటే కోడలే కూతురు కాదుగా నా శరీర బాధను అర్థం చేసుకోవటానికి మనవడికి కూడా నా మీద లేనిపోనివి నూరిపోసి వాణ్ణి కూడా నా దగ్గరికి రాకుండా చేసింది సెంటిమెంట్స్ చంపుకుంటూ ఎలా బ్రతకాలి పిన్ని ఎందుకో మేమిద్దరం ఆ ఇంట్లో పరాయి వాళ్ళలా మెలగాలంటే మెలగలేకపోయాం అందుకే ఇలా వచ్చాం ఇక్కడే ఉంటాం అంది పార్వతమ్మ ఏం రావటం ఏమో గానీ వచ్చినప్పటి నుండి ఒకటే బెంగగా ఉంది నాకు అంది అక్కడ కూర్చుని ఉన్న ముసలివాళ్లలో ఒక ముసలావిడ ఎందుకు బెంగ అంది వసుంధర ఎందుకంటే నా ధ్యాసంతా ఇంటి మీదనే ఉంది ఎప్పుడు చూసినా కీచులాడుకుంటూ గొడవలు పడే నా కొడుకు కోడలు ఎలా ఉన్నారో స్కూల్ నుండి రాగానే అడిగింది కొనివ్వకపోతే పుస్తకాలు చింపుతానంటూ బెదిరించే నా మనవడెలా ఉన్నాడో ఈ పాటికి ఎన్ని పుస్తకాలు చింపుకున్నాడో పక్కింటి కోడలతో ముచ్చట్లు పెట్టుకుంటూ స్టవ్ మీద పెట్టిన గిన్నెలు మర్చిపోయి నా కోడలు ఎన్ని గిన్నెలు మాడగొట్టిందో అసలు నేనొక్క క్షణం లేకుంటే ఆ ఇల్లు ఇల్లులాగా ఉండదు నా కోడలికి కొడుకు గాని మనవడికి గాని జాగ్రత్త అనేది బొత్తిగా లేదు ఒకటి రెండు రోజులు చూసి ఇంటికెళ్లాలని ఉంది అంది వసుంధర ఆమెనే చూస్తూ జ్ఞానిలా నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అడిగిందా ముసలావిడ ఎందుకంటే నేను తప్ప ఈ దేశాన్ని ఏలటం ఎవరికీ అన్నట్లున్నాయి నీ మాటలు అంతేకాదు నీ మాటలతో ఇక్కడున్న వాళ్ళందరినీ ఇంటికెళ్ళిపోదామని రెచ్చగొడుతున్నావు అందుకే మనలో చాలామందికి వృద్ధాప్యం వచ్చినంత వేగంగా ప్రవర్తనలో మార్పు రావడం లేదనిపిస్తుంది అంది మార్పు ఎందుకు మార్పు చాలా అవసరం ఎండమోరి ఈ నవల్లో ఓ చోట ఏం రాశాడో చదువుతాను వినండి వయసు పైబడుతున్న కొద్దీ మనలాంటి వాళ్ళు ఒంటరిగా గడపడం నేర్చుకోవాలి మన చాదస్తంతో కొడుకులని కోడళ్లను మనవళ్ళని బాధించకూడదు కాస్త ఏకాంతం కాస్త ప్రార్థన ఒక అందమైన పుస్తకం పెంచుతున్న కుండీలో పూల మొక్క ఇవి మన స్నేహితులవ్వాలి అప్పుడు మనకి తెలియకుండానే మన మొహంలో ఒక తేజస్సు వస్తుంది కళ్ళల్లో ఒక విధమైన తృప్తి నిండుతుంది అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి మనమంటే గౌరవం కలుగుతుంది ఇప్పుడు మనకి కావాల్సింది ఆ గౌరవం ఏమంటారు అంటూ అక్కడ కూర్చున్న ముసలివాళ్లను ప్రశ్నించింది వసుంధర వసుంధర మాటలు వాళ్ళకి బాగా నచ్చాయి అప్పటికే కొంతమంది తమ ఇళ్ళకి వెళ్లాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవాలనుకున్నారు మనసులో ఇన్ని రోజులు నువ్వు మా అమ్మ కలిసి నవలలు చదువుతుంటే వీళ్ళకేం దొరుకుతుంది వీటిల్లో అనుకునేదాన్ని పిన్ని ఈ పుస్తకాల ద్వారా ఇన్ని విషయాలు తెలుస్తాయా అంటూ బుగ్గలు నొక్కుకుంది పార్వతి తెలుస్తాయి పార్వతి పుస్తకాల్లో మనకి అనుకూలంగా ఉన్న విషయాలను మనం స్వీకరించి మన ప్రవర్తనను మార్చుకోవచ్చు ఏదైనా మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది ఇలా చెయ్యి అని శాసించకుండా ఎలా చేస్తే బాగుంటుందో సలహాలు ఇస్తాయి ఈ పుస్తకాలు అందుకే నేను ఇంత వయసు వచ్చినా పుస్తకాలను బాగా ఇష్టపడతాను అంది వసుంధర పుస్తకాలు ఇచ్చే సలహాల గురించి నాకు తెలియదు కానీ మా అమ్మ మాత్రం ఏ చిన్న విషయమైనా మీతో చెప్పుకొని మీ సలహా తీసుకోవడం నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను అమ్మ మీ మాటనే వేదంగా భావించేది మీరు ఎలా చెబితే అలా వినేది అంది పార్వతమ్మ గతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ నేనెప్పుడూ తప్పు చెప్పను పార్వతి అంది వసుంధర అలా ఎందుకనుకుంటారు పిన్ని తప్పులు చేయకుండా తప్పులు చెప్పకుండా ఉండటానికి మనమేమైనా కాలాతీత వ్యక్తులమా మామూలు మనుషులం కదా అంది పార్వతమ్మ పార్వతమ్మ మాటలు వసుంధర చెవికి సోకలేదు విజయానికి ఐదు మెట్లు నవలవైపే తృప్తిగా చూస్తూ మరో లోకంలో ఉన్నదానిలా ఆలోచిస్తోంది చూడు పార్వతి నేను ఈరోజు ఈ నవల చదువుకుంటూ ఏ బాధ ఏ ఆరాటం ఏ ఆందోళన లేకుండా మీ అందరితో పాటు నేను కూడా టైంకు తింటూ ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండగలిగాను అంటే అమృతమూర్తి అయిన ఆ మదమ్మ తల్లి చలువే పార్వతి అంటూ తన మనసులోని మాటల్ని ఆర్ద్రత నిండిన స్వరంతో చెప్పింది వసుంధర వసుంధరలోని కృతజ్ఞతను అర్థం చేసుకుంది పార్వతమ్మ మధురిమ మనకు పరాయిదేం కాదు పిన్ని నా తమ్ముడు మనోహర్ భార్యనే కూడా ఇక్కడికి వచ్చాకనే ఆ విషయం తెలిసింది తర్వాత మనోహర్ తన పెళ్ళి మధురిమతో ఎలా జరిగిందో చెప్పాడు అంది పార్వతమ్మ అదిలా పార్వతి పద్మ ఉండగా మధురిమను మనోహర్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అని వసుంధర అనలేదు అలా అని ఆ పెళ్ళి మీ ఇంట్లో ఎవరికీ తెలియకుండా జరిపించవని మీ అమ్మకు సలహా ఇచ్చింది నేనే అని కూడా అనలేదు మౌనంగా ఉంది వసుంధర ఏంటి నువ్వు నమ్మట్లేదా పిన్ని మనోహర్ నిజంగానే మధురిమను రెండో పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు మధురిమా ఆఫీస్ రూమ్లో వాళ్ళ ముగ్గురి ఫోటోలు చూశాను అడిగితే నాకు ఫోటో కూడా ఇచ్చింది నా గదిలో పెట్టుకున్నాను నేను కానీ మా ఆయన కానీ రోజు లేవగానే ఆ ఫోటో వైపే చూస్తాము అంది పార్వతి ఇప్పుడు కూడా మౌనంగానే ఉంది వసుంధర అయితే నీకింకా తెలియదా పిన్ని మధురిమ మనోహర్ భార్య అని అంది పార్వతి తెలుసు పార్వతి నేను కూడా నీలాగే మేడం గారి ఆఫీస్ రూమ్లో ఉన్న వాళ్ళ ఫోటో చూసి తెలుసుకున్నాను నాది సరే నీకేమీ అనిపించటం లేదా పార్వతి మనోహర్ మధురిమను పెళ్లి చేసుకున్నాడని అలా చేసుకోవటం వల్ల నీ కూతురు పద్మకు అన్యాయం జరిగిందని అంది ఆమె మనసు తెలుసుకోవాలని ఉంది వసుంధరకు నాకే కాదు మా ఇంట్లో ఎవరికీ అలా అనిపించలేదు పిన్ని గర్వంగా ఉంది మధురిమ ఒక వ్యక్తి కాదు మహాశక్తి ఒక రకంగా చెప్పాలంటే మన లాంటి వాళ్లకు ఆమె తల్లి లాంటిది ఆమె వల్ల ఎవరికైనా న్యాయమే కానీ అన్యాయం జరగదు అసలు నీకో విషయం తెలుసా పిన్ని మా మనోహర్ చదువుకుంటున్న రోజుల్లోనే మధురిమను ప్రేమించాడట పిన్ని జాబ్ రాగానే మధురిమతో పెళ్లి చేయమని అమ్మతో కూడా చెప్పాడట అమ్మ తన స్వార్థంతో ఏదో అబద్ధం చెప్పి పద్మనిచ్చి పెళ్లి చేసింది లేకుంటే మధురిమ ఒక్కతే మనోహర్ భార్య అయ్యేది పద్మను చేసింది మా అమ్మనే అంది అదేదో రహస్యం చెబుతున్నట్లు వసుంధర ఉలిక్కిపడింది సరేలే పార్వతి ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎప్పుడో జరిగిపోయినవి కదా గతం గతహ అంది అలాగే పిన్ని కానీ విధిని ఎవ్వరూ మార్చలేరు పిన్ని అంది పార్వతమ్మ మాట్లాడలేదు వసుంధర మౌనంగా ఉన్న వసుంధరను అలాగే వదిలేసి అక్కడి నుండి లేచి తన గదిలోకి వెళ్ళింది పార్వతమ్మ అంతవరకు వసుంధర ప్రక్కన కూర్చుని ఉన్న ముసలివాళ్ళు ఆమె మాట్లాడకపోవడం చూసి ఎవరి బెడ్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు ఆ రోజు ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయో చూసుకుంటూ మధురిమ ఓల్డేజ్ హోమ్లో ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉంది అప్పుడే హైదరాబాద్ నుండి వచ్చిన మనోహర్ మధురిమకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు భర్తను చూడగానే రాహుల్ ఎలా ఉన్నాడు అంటూ తన చేరులోంచి లేచి వెళ్ళి మనోహర్ ప్రక్కన కూర్చుంది మధురిమ మనోహర్ హైదరాబాద్ నుండి ఎప్పుడు వచ్చినా రాహుల్ గురించే ముందుగా అడుగుతుంది రాహుల్ రాహుల్కేం మధు ఎవర్ గ్రీన్ నిన్ను మరీ మరీ అడిగినట్లు చెప్పమన్నాడు ఎక్కువగా నీ గురించే ఆలోచిస్తుంటాడు ఒకవైపు లేడీస్ హాస్టల్ చూసుకుంటూ ఇంకోవైపు ఈ ఓల్డేజ్ హోమ్ని నడుపుకోవటం వల్ల నీ ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని రాహుల్ భయం నా భయం కూడా అదే అన్నాడు మనోహర్ మనోహర్ గొంతులోని మాధుర్యానికి కదిలిపోయింది మధురిమ ఇన్ని రోజులు ఆమె గురించి వాళ్ళు లేరు ఇప్పుడు నీకు నేనున్నానంటూ కొండంత అండగా ఆమె ప్రక్కన కూర్చొని మనోహర్ ఉన్నాడు అతని వైపు తృప్తిగా చూసింది మధురిమ మధురిమ తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమిరాడు మనోహర్ నిజంగానే అలసిపోయి ఉన్న మధురిమ మనోహర్ భుజంపై తల పెట్టుకుంది ఇన్ని రోజులు ఆమె చేసిన ఒంటరి ప్రయాణంలో ఎంతగా అలసిపోయిందో అర్థం చేసుకున్న వాడిలా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు మనోహర్ మనోహర్ గుండెలో ఒదిగిపోయింది మధురిమ శుభం సమాప్తం మళ్ళీ మరొక మంచి నవలతో వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే